గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోనూ 45 సంవత్సరాల వారికి కరోనా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఆరంభమైంది. తొలి రోజున స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 3200 మందికి వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని మాచర్ల నియోజకవర్గ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ఇన్ఛార్జ్ సామ్రాట్ డాక్టర్లు రంగారావు చారి తెలిపారు. ఈ అడ్వర్స్ రియాక్షన్స్ అనేది సోషల్ మీడియా ఇన్లైట్ చేస్తుంది తప్ప ఎలాంటి ఇబ్బంది లేదు కూడా వేసుకోమని చెప్తున్నాను. అందులో కరోనా కేసులు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మనం వీలైనంత ఎర్లీగా వేసుకోవడమే బెటర్. కొత్త స్ట్రెయిన్లు సో ప్రస్తుతానికి మనం కోవిషీల్డ్ ఇస్తూ ఉన్నాము. సో ఒకసారి రెండు ఇంజెక్షన్లు చేయించుకోవాలి ఎవరైనా చేయించుకోదలుచుకున్న వాళ్ళు. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు కోవిషీల్డ్ ఒక రెండు డోసుల్లో కూడా ఒకసారి ఏ డోస్ అయితే వేయించుకుంటారో 28 రోజుల తర్వాత 2 నెలల లోపు ఎప్పుడైనా కానీ అదే డోస్ అదే వ్యాక్సిన్ అంటే కోవిషీల్డ్ వేసుకుంటే కోవిషీల్డ్ కోవాక్సిన్ వేయించుకుంటే కోవాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించినంతవరకు చాలా తక్కువ రియాక్షన్స్ వస్తున్నాయి. అంటే అది కూడా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చిన్న జ్వరము, తలు తిరగడం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. అవి కూడా 1-2 రోజులు. సో దానికంత భయపడకుండా అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.